నిజమైన వెలుగుగా లోకానికి వచ్చిన దేవ చీకటి నుండి మమ్మ విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించుటకు నీవు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు వందనములు తండ్రి. ఇంకా అజ్ఞాన అంధకారంలో బతుకుతున్న అనేకులను నీ దివ్యమైన వెలుగులోనికి నడిపించు దేవ. అననిచ్చు నీ వెలుగులో బ్రతుకుటకు మాకు సహాయం చేయము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇప్పుడు నేను లోకానికి వెలుగు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఓ ప్రభువా, నేను నాయన ప్రసంగింపబోతుండగా ఈ అంశం మీద అయోగ్యురాలను నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు. యోహాన్ సువార్త 1:1-5 ఒకసారి పరిశీలించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగానే జరిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆదిలోనే దేవుని వాక్యం ఉంది, అదేమో దేవుని వద్ద ఉన్నది. ఆ వాక్యములో జీవం ఉన్నదంటే అప్పుడే యేసుక్రీస్తువునికి దర్శనమిచ్చారు ఆదిలోనే. తర్వాత సమస్తం కూడా ఆయన మూలంగానే కలిగిందంటే, పూర్వకాలంలో అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి లోకాన్ని అంతా కూడా వెలుగులోనికి తెచ్చి ఆయన మరి పశుపక్షాదులను, మరి చెట్లను, ఫలాలు ఇచ్చే చెట్లను, నదులను, సముద్రాలను అన్నిటినీ కూడా సృష్టించాడు ఆ దేవుడు. అయితే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆయనే దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఆ భూలోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. ఎందుకంటే ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపాన్ని పరిహరించే నిమిత్తమై ఆ తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించాడు యెహోవా దేవుడు. ఎలా పంపించాడు? తన తేజముతో పంపించాడు. వెలుగు అంటే తేజము. ఒక విధంగా చెప్పాలంటే ఆశీర్వాదాలు కూడా అని చెప్పవచ్చు మనం. తన తేజం, తన మహిమతో తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే మానవ పాప పరిహారార్థమై ఆయన పంపించాడు ఒక్కగానొక్క కొడుకుని. ఆయనకు తెలుసు తన కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పెట్టి ఆయన హింసించి సిలువ వేసి మరణించేస్తారని కూడా ఆయనకు తెలిసి కూడా తన సృష్టించినటువంటి ప్రజల మీద తనకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి తన ఏకైక కుమారుడిని భూమి మీదకి పంపించటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏంటండి, మనకి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండదు. అంటే ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత చీకటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దేవునిని యేసయ్యగా దేవుడిగా గుర్తించలేదు. వాళ్ళు మామూలు మానవుడే అనుకున్నారు. అనుకుని ఆయన్ని నానా విధాలుగా హింసించి మరి ఆయన సిలువ వేయటం కూడా జరిగింది కదా. ఈ చీకటి మనుషులు అంటే ఏంటంటే సాతాను సంబంధించినటువంటి మనుషులు. మనం ఒక్కసారి పరిశీలిద్దామండి. ఈ చీకటి మనుషులు అంటే సాతాను చేత ఆవరింపబడిన మనుషులు. వాళ్ళని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వీళ్ళేంటంటే ధనాపేక్ష గలవారు. అయితే వీళ్ళేంటంటే ధనాపేక్ష గలవారు ఎవరు? వీళ్ళంతా కూడా సాతాను అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ధనాపేక్ష గలవారు, గర్వాంధులు, దేవుని కంటే లోకవాంఛలను ఎక్కువగా కోరుకునేవారు, విగ్రహారాధకులు, అవిశ్వాసం గలవారు, ఇతరులను హింసించేవాళ్ళు, ఆరాధనని విడిచి తిరిగేవారు, మరి పోకిరి చేష్టలు చేసేవాళ్ళు, త్రాగిపోతే తన వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ శాపాలు పెట్టేవాళ్ళు కూడా సైతాను మనుషులే. తర్వాత విశ్రాంతి దినాన్ని ఆచరింపకుండా ఉండేవారు, ప్రార్థనలు చేయని వాళ్ళు, మరి బైబుల్ చదవనటువంటి వారు, ఆరాధనలో చురుకుగా పాల్గొననటువంటి వారు, వీళ్ళందరూ కూడా సాతాను అధీనంలో ఉన్నటువంటి వారు.
అందుకే వీళ్ళు ఏం చేశారంటే, మరి యేసుక్రీస్తు లోకానికి మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన ఒక దేవుడని వాళ్ళు గుర్తించకుండా, మరి ఆయన ఎన్ని బోధలు చేసినప్పటికీ కూడా వాళ్ళు మారు మనసు, వాళ్ళు ఈ చీకటి శక్తిలో మారు మనసు పొందలేదు. ఇటువంటి వాళ్ళని మార్పు, ఇటువంటి వాళ్ళలో తన తేజస్సును ప్రకాశింపజేసి, వెలుగును ప్రకాశింపజేసి వాళ్ళను కూడా మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అలాగే ఇప్పుడు మనము వెలుగులో ఉన్నవారు, మనమందరం వెలుగులో ఉన్నాం కదండి. ఎందుకంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయన్నే మనం ఆరాధించాలనే కదా ఈ విధంగా ఆరాధనలో పాల్గొంటున్నాం కదా. మనమందరం కూడా ఆయన వెలుగులో ఉన్నవారమే. ఆ వెలుగు సంబంధితులు ఎలాగుంటారో ఒకసారి పరిశీలించండి. వీరేంటంటే, వెలుగు అంతా కాంతినిచ్చేది, ఒక మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఇక్కడ వెలుగు అంటే ఏంటంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత తన దేవుని వెలుగుతో, దేవుని యొక్క తేజస్సుతో మానవుల్ని తన మార్గంలో నడిపించి, తన మార్గంలో నడిపించి పరలోకవాసులుగా వాళ్ళని తీసుకెళ్ళటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. వీరు ఎలాంటి వాళ్ళు ఒకసారి పరిశీలించండి. దేవుని చిత్త ప్రకారం నడిచేవాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదివేవాళ్ళు, మరి గర్వం లేనటువంటి వాళ్ళు, వాక్యం విని గ్రహించేవాళ్ళు, మరి ధన ఆశ లేనటువంటి వాళ్ళు, ఆరాధనలో చురుగ్గా పాల్గొనేవాళ్ళు మీకులాగా, తర్వాత మరి పరిశుద్ధత కలిగినటువంటి వారు, తర్వాత ఇంక నీతి యథార్థత నిగర్వం, బైబుల్ జ్ఞానం పొందిన వాళ్ళు. ఇప్పుడు మీరు వస్తున్నారంటే బైబుల్ జ్ఞానం పొందుతున్నారు, ఇక్కడ ఆరాధనలో పాల్గొంటున్నారు, అయ్యగారులు ఏం చెప్తుంటే అవన్నీ కూడా మీకు రసిస్తున్నారు కాబట్టి మీ మనమందరం కూడా వెలుగులో ఉన్నటువంటి వాళ్ళవి. ఎందుకంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయన్నే మనం ఆరాధించాలి అనే దీంతో ఉన్నాం కాబట్టి మనం వెలుగు సంబంధితులుగా, చీకటి సంబంధితులు మనము కాదు. అయితే ఇంకా మరి సోదరునికి ముఖము తిప్పని వాళ్ళు, ఇక్కడ బైబిల్లో చాలా చోట్ల యేసుక్రీస్తు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నువ్వు నాకు అర్పణ ఇచ్చేటప్పుడు ముందు నీ సహోదరునితో సమాధానం పడి నాకు అర్పణ చెల్లించని సహోదరునికి అంత ఆధిక్యత ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు. అయితే మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? మరి ఆదాము ద్వారా సంక్రమించిన పాపాన్ని పరిహరించటం కోసం, దేవునికి మానవునికి సమాధానం కలిగించటం కోసం. అందుకే కదా ఆనాడు దేవాది దేవుడు సృష్టినంతా కూడా చేసి ఆదాము మట్టితో ఆదామును చేసి నాసికా రంధ్రంలో ఊపిరి ఊది అతనికి గాఢ నిద్ర కల్పించి పక్కటెముకు ఒకటి తీసి నారిని సృష్టించి ఏం చేస్తాడు, పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కదని చెప్పి తోడుగా నారిని సృష్టించి, వీళ్ళు మరి బ్రతకాలంటే ఏదైనా కావాలి కదా అందుకని ఏదేని కొనాలని సృష్టించి అప్పుడు వాళ్ళతో చెప్పి ఆదాముతో చెప్తాడు, ఇదిగో మీరు వీటి ఫలాలన్నీ తిని సమృద్ధిగా జీవించండి, కాకపోతే మీరు ఈ వనంలోని చెట్టు ఫలాలు తినొద్దని చెప్తారు కదా చెప్పినప్పుడు, వీళ్ళు మరి సైతాను పురుషుణ్ణి శోధించడానికి సైతానికి శక్తి లేదు కాబట్టి స్త్రీని హవ్వని శోధిస్తుంది, శోధించి ఇదిగో ఆ చెట్టు ఫలం తింటే మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు, దేవుడి కంటే మీరే గొప్పవాళ్ళు అయిపోతారు, మీకు మరణం అనేది ఉండదు, అందువల్ల మీరు ఆ చెట్టు ఫలాలు తిన్నప్పుడు హవ్వ ఏం చేసింది తినిపిస్తుంది కదా ఆదాముకి, అక్కడ పాపం అనేది వచ్చేసింది. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమ మే పాపం. దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, కొంచెం జాగ్రత్త తగ్గదిందిరు కానీ ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారు. అప్పుడు ఏ దేవునికి ఆదామే అహవ్వలకి సమాధానం కట్ అయిపోయింది. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఈ తోటలోంచి మీరు బహిష్కృతులు కావాలని వాళ్ళు తరివేశాక తర్వాత జీవితాలు అంటే మనం తెలుసు వాళ్ళు ఎట్లా అంటే. అయితే మరి ఆయన ఎందుకు వచ్చాడు? ఆదాము ద్వారా సంక్రమించిన పాపాన్ని పరిహరించడం కోసం యేసుక్రీస్తు మన లోకానికి వచ్చాడు. దేవునికి మానవులకి సమాధానం కలుగ చేయటానికి ఆయన వచ్చాడు. ఎట్లా? మరి తనను జనులు తనను దేవుడిగా గుర్తించకుండా ఆయన్ని హింసించి నానా బాధలు పెట్టి సిలువ మరణం వేసిన తర్వాత వాడు ఎంతో సంతోషించారంటే ఎవరు? ఈ చీకటి సంబంధులు. మరి అందుకే ఆయన అన్ని హింసలు పడ్డాడు. మరి ఆదాము ద్వారా సంకల్పించిన పాపాలన్నీ కూడా పరిహరించే నిమిత్తమై తన సిలువ మరణం పొంది రక్తం కార్చి
మరి పాప పరిహార్థార్థం మరి రక్తం చిందించాలి కదా. రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ కూడా పరిహరించి మనందరికి కూడా నిత్యజీవం ఇచ్చి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన భూలోకం మీదకి వచ్చాడు యేసుక్రీస్తు. తన గొప్ప ప్రేమను ప్రపంచానికి అంతా చాటాడు. అంత ఉత్తమోత్తుడైనటువంటి దేవుడు మన యేసుక్రీస్తు. తర్వాత తన వంటి వారిగా తయారు చేయటకు మనందరం కూడా అన్నమాట. తన వంటి వారిగా అంటే తన గుణగానాలన్నీ మనం నేర్చుకోవాలి. ఒక్కసారి పరిశీలించండి, ఆయన తండ్రి ఎల్ల విధేయత చూపించాడు. తండ్రి వెళ్ళమనగానే తనకు తెలుసు తన మరణం పొందుతానని ఎలాగో తెలుసు. తండ్రి ఏది చెప్తే అలానే తన విధేయతని చూపించాడు. తర్వాత ప్రేమ, మన ఎడల ఎంత ప్రేమ చూపించాడండి, తన రక్తాన్ని చిందించేశాడు ఆ ప్రేమ చూపి. తర్వాత పరిశుద్ధుడైన ఆయనకి ఎటువంటి కూడా అవలక్షణాలు ఏమీ లేదండి. పరిశుద్ధుడు ఆయన మన కోసమే వివాహం కూడా ఆయన చేసుకోలేదు. ఎంత బుద్ధిమంతుడు యేసయ్య. ఓర్పు, మరి ఎంత ఓర్పు, మరి ఇన్ని శ్రమలు పెట్టినప్పుడు కూడా ప్రజలు ఎంతో ఓర్పుని ఆయన సహించాడు. ఈ గుణగణాలు ఎంత చెప్తాడంటే మనం కూడా అలా అలవారు పడాలని ఆయన తను మాదిరి చూపి వెళ్ళిపోయాడు పర్లోక రాజ్యానికి. ఇలా ఉండండి, మీరు ఇలా ఉన్నారంటే మీరు నిత్య జీవాన్ని పొందుతారు, తర్వాత పర్లోక రాజ్యానికి కూడా మీరందరూ కూడా వారసులైపోతారని ఆయన గుణగణాలను మనకు చెప్తున్నారు ఆయన. తర్వాత క్షమాగుణం, అందుకే ఆయన చెప్పాడు నువ్వు కీడుకు ప్రతి కీడు నువ్వు చెయ్యొద్దు, ఎటువంటి నీకు ఎవరినైనా శోధించినప్పుడు కూడా నీకు క్షమించే గుణం కలిగి ఉండు అని చెప్తున్నాడు. తర్వాత సేవ చేయి, మానవులకి సేవ చేయి, చేతనైనంత సహాయము చేయి. నువ్వు ఆపదలు అక్కర్లు ఎవరంటే కొన్ని నాలుగు మంచి మాటలు చెప్పు, లేకపోతే ఏదైనా ఆహారం లేని వారికి ఆహారం పెట్టు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, ఇలా సేవ చేయి అని చెప్తున్నాడు. అని తనిపించు ఏదైతే ఆయన చెప్పారో అదే అనుసరించాడు ఆయన. ఆయన గొప్ప గుణం అది. తర్వాత దీర్ఘశాంతం గలవాడు, మరి ఎంత దీర్ఘశాంతం లేకపోతే సిలువ మరణం ఎంత దారుణమైనటువంటి దృశ్యం అండి అది. అంత కొరడాలతో కొట్టిన, చేతుల్లో కాళ్ళల్లో మేకలు గుట్టిన ఆయన బాధపడలేదండి, దీర్ఘశాంతం వహించాడు. యోబు కూడా అంతే కదా, పేదల ఎడల ఎక్కువ కనికరం అంట ఆయన. అందుకని క్రీస్తు మరి తన వంటి వారిగా చేసి తనతో పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చాడు భూమి మీదకి. తర్వాత బీదలకు సువార్త ప్రకటించాడంట. అంటే ఆయన ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాలు కూడా పేదవారి మధ్య ఎక్కువగా ఉన్నాడంట. అన్య మతస్థుల దగ్గర కూడా ఆయన ఎక్కువగా ఉన్నాడంట యేసుక్రీస్తు తన బోధల ద్వారా. అయితే తర్వాత స్వస్థతలు ఎన్ని చేశారండి యేసయ్య, ఎన్ని స్వస్థతలు చేశారో చెప్పలేను యేసయ్య. చూడండి, ఆయన శతాధిపతి సేవకుని స్వస్థపరిచాడు. పక్షివాత రోగులు ఉన్నప్పుడు శతాధిపతి సేవకుని, 4 స్నేహితులు ఒక మంచం మీద తన స్నేహితునికి పక్షవాతం వచ్చిన రోగిని మంచం మీద పెట్టుకుని తీసుకొస్తున్నప్పుడు ఆయన బోధ చేస్తూ వాళ్ళవైపు చూశాడంట. చూసి అమ్మో ఈ 4 ఎంత విశ్వాసం ఉంది, నేను స్వస్థపరుస్తానని వాళ్ళు అర్థం చేసుకుని రోగిని తీసుకొస్తున్నారని అక్కడే ఆయన బాగు చేశాడంట శతాధిపతి సేవకుని. తర్వాత ఇంకా చూడండి, పేతురు అత్తని కూడా జ్వరం నుంచి స్వస్థపరిచాడు, పక్షవాతం గల రోగిని స్వస్థపరిచాడు, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు, ఇద్దరు గుడ్డి వారిని ఆయన చూపును అనుగ్రహించాడంటే. ఏంటంటే మరి ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రంలో స్వస్థత ఉంది. ఆయన ఏం చేశాడంటే ఈ గుడ్డి వారు దావీదు కుమారుడ మాకు కంటి చూపును అనుగ్రహించన్నప్పుడు ఆయన భూమి మీద ఉమ్ము పూసి ఆ ఉమ్మును బురదగా చేసి వాళ్ళ కంటి మీద పూసి అక్కడికి నదిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కోమన్నప్పుడు వాళ్ళకి కళ్ళు వచ్చేసినాయంట. చూడండి, ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. మరి ఇప్పుడు రక్తస్రావం కలిసి ఆయన బోధ చేస్తున్నప్పుడు ఎదుటిగా వెళ్ళటానికి భయపడి వెనక నుంచి ఆయన వస్త్రం తాకినప్పుడు 18 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిసి ఎన్నో వైద్యాలు చేయించుకుంటే తగ్గలేదంట, ఆ వస్త్రాన్ని తాకగానే ఆమెకి స్వస్థత వచ్చిందంట. తర్వాత చూడండి, మరి వంగిపోయిన బలహీన స్త్రీని ఆయన స్వస్థపరిచాడు. మరి పుట్టి గుడ్డి వారిని ఇంకో అతన్ని కూడా ఆయన స్వస్థపరిచాడు. మరి యేసు గావించిన అద్భుతాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు, తుఫాన్ని సద్దుమణగ చేశాడు. ఒకరోజు ఆయన పరిచర్య చేస్తూ వేరే ప్రదేశానికి పరిచర్య కోసం వెళుతూ ఉన్నప్పుడు పెద్ద గాలితో ఆయన కొంచెం కునుకు తీశాడంట. ఆ పడవలో తన శిష్యులు ఉన్నారు, కునుకు తీసినప్పుడు అప్పుడు గాలి తుఫాను బాగా వేసటం వల్ల శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి బోధకుడా మేము నశించిపోతున్నాం అన్నప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, అల్ప విశ్వాసులారా
దేవుణ్ణి నేనున్నాను కదా, నన్ను విశ్వసించలేదని వాళ్ళని మందలించి తన మాట చేత గాలిని కట్టించాడు, తుఫాను కట్టించాడు, అవి సత్తి పడిపోయాడంట. మరి ఏనండి, తర్వాత దేవాలయం పన్ను కట్టాల్సి ఉంటే ఆయన తండ్రికి ప్రార్థన చేసి చేప నోట్లో నుంచి ఆ ధనాన్ని తీశాడంట దేవాలయం పన్ను కట్టడానికి. తర్వాత ఈ నాయను అని విధవరాలు ఒకగానొక కొడుకు మరణించినప్పుడు బయట తీసుకుంటున్నారంట, పాడు మీద తీసుకున్నప్పుడు దేవుడు దూరం నుంచి చూసి సమీపించి అతని పాడును ముట్టగానే ఆ నాయని విధవరాలు కొడుకు లేచి ఉన్నాడు, కుమారుడా లేమని అన్నప్పుడు లేచండి. అలాగే మరి లాజర్ను కూడా చూడండి, లాజర్కి లాజరు మరియా మార్త ఏసైకి చాలా మిత్రులు అనమాట, స్నేహితులు. ఎప్పుడు ఈ యూదులు ఎప్పటికప్పుడు ఏసైని చంపాలని చూస్తున్న సమయంలో మంచి ఆదరణ మాటలు వీళ్ళు చెప్తారని ఆయన బెతనీకి ఎప్పుడు వెళ్తూ ఉండేవాడంటే ఏసయ్య. అప్పుడు మరి ఆయన వాడి గృహంలో వచ్చినప్పుడు వాటేమో వంట పనుల మీద, మరి ఏమో మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుందంట మీకులాగా విన్నప్పుడు. అప్పుడు మార్త మధ్యలో వచ్చి ఏసయ్యా ఏంటి నా సహోదరు నాకు సహాయం చేయకుండా వంట పనితో నేను సతమతం అయిపోతున్నాను, ఏంటో ఏసంటే మార్త మార్త నువ్వు మరిగని చూసి నువ్వు నేర్చుకో వాక్యం ఉంది ఎంత జాస కలిగి ఉన్నది అని చెప్పి మార్తను మందలిచ్చేటప్పుడు మార్త మళ్ళీ అలానే సిద్ధపడతాడు. కానీ లాజర్ ఏం చేస్తాడు, ఎప్పుడు ఆయన వాక్యం చెప్తాకు వచ్చినా కూడా బయటకు వెళ్ళిపోయాడంట. అందువల్ల మరణం సంప్రాప్తించింది లాజర్కి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, పరిశుద్ధ ఆలయానికి ఆరాధన జరిగినప్పుడు శ్రద్ధగా రావాలి క్రమం తప్పకుండా. అలా వచ్చినట్లయితే దేవుని వెలుగు వాళ్ళ మీద పడుతుంది నీకులాగా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, మరి రెండు చేపలు చెప్పండి, రెండు చేపలు, వెరీ గుడ్, రెండు చేపలు ఐదు రొట్టెలతో ఆయన ఏం చేశాడు, 5,000 మందికి భోజనం పెట్టాడంట. మరి 4,000 మందికి కూడా భోజనం పెట్టాడు. అందులో చెట్టు ఎండిపోజేశాడు, ఎందుకంటే ఆయన ఈ విధంగా మరి 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, రోగులందరినీ స్వస్థపరుస్తున్నాడు, ఆపదలు అక్కడలో ఉన్న వాళ్ళని దర్శించి వాళ్ళకి ఆదరణ మాటలు చెప్తున్నాడు. ఇలాంటి మంచి క్రియలన్నీ కూడా ఆయన ఈ 3.5 సంవత్సరాలు చేస్తూనే ఆయన బోధ కూడా చేస్తూ ఉన్నాడంటే ఏసయ్య. అయితే ఆయన ఒకసారి ఒక చోట బోధ చేసి వస్తూ ఉన్నప్పుడు ఆకలి వేసిందంట ఏసయ్య. దూరం నుంచి చూశాడంట అంజూరపు చెట్టుని, చూస్తే ఆహా దానికి ఫలాలు ఉంటాయి కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఫలం కూడా లేదంట. అప్పుడు నీవు ఎన్నటికీ కాయకుందుగా కానీ అంజూరపు చెప్పిస్తే అంజూరపు చెట్టు మరి ఎండిపోయింది. తర్వాత అపవిత్రాత్మల్ని ఎంతమందినో దెయ్యాలను వదలగొట్టాడంట ఆయన, ఆయన మాట చేతే ఎన్నో దెయ్యాలను వెళ్ళగొట్టారంట. తర్వాత మరి లాజరు ఎందుకు మరి మరణించాల్సి వచ్చిందంటే వాక్యం వినటానికి ఆసక్తి చూపించలేదు, అదే కారణం. అది చాలా ద్రోహం అన్నమాట. అలా ఈయన ఎన్నో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. మరి ఏం చెప్తున్నాడు, ఇంకా మంచి సమరీని కథ చెప్పాడు ఆయన. ఏమంటే ఒక యాత్రికుడు తన వాహనం మీద వెళుతూ ఆయన ఎరుసలేం ఎరుకకు వెళుతూ అక్కడ ఎరుకోకి దిగిపోయి అక్కడ మరి వెళ్తున్నప్పుడు దొంగలు ఆయన కొట్టి దోచుకొని సమస్తాన్ని దోచుకొని కొన ఊపితో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అటువైగా యాదికుడు వెళ్తాడు, అటువైగా లేవీయుడు వెళ్తాడు. కానీ సమరీయుడు మాత్రం తన వాహనాన్ని అంటే అలా మనం ఉండాలని చెప్తున్నాడు. ఒక కథ ఉపమానం చెప్తాం అంటే ఉపమానం ఒక కథగా చెప్పి మీరు ఇలా ఉండాలి అని చెప్పటం అన్నమాట ఉపమానం అంటే. అయితే ఆయన ఆ విధంగా సమరీయుడు దిగి తన వాహనం దిగి తన దగ్గరికి వెళ్ళి నూనెతో ద్రాక్ష రసంతో అతని కట్లన్నీ కూడా కట్టి అతను బాగు చేసి అతను తిరిగి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక సత్రపు యజమాని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఉన్నంత వరకు నీకు ధనాన్ని ఇస్తున్నాను, ఇంకా ఇతను బాగుపడ్డాక ఏమైనా ధనం కావాల్సి వస్తే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇస్తానని చేశాడు. అప్పుడు ఎవరు ఇందులో మంచివాళ్ళు అంటే ముగ్గురులో ఎవరు మంచివాళ్ళు, సమరీయుడు. అందుకే అతనికి మంచి సమరీయుడు అనే పేరు వచ్చింది. మనం కూడా ఎవరైనా ఆపదలో అక్కర్లు ఉన్నప్పుడు తిట్టడం కాదండి, చేతనైతే మేలు చేయాలి లేకపోతే మౌనంగా ఉండిపోవాలి. 4 అగ్ని లాంటిదంట, ఆ 4 కంట్రోల్ చేసుకుని తక్కువగా మాట్లాడే వాళ్ళే దేవుని దృష్టిలో చాలా యోగ్యులు. అందువల్ల ఈ కథలో మనకేం చేస్తుంది, అలా ఎవరైనా ఉన్నప్పుడు మన చేతనైన సహాయం మనం చేయాలనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే
మరి పరిసయ్యుడు శుంకరు కథను మనం తీసుకుంటాక ఇది ఉపమానం చెప్తున్నారు. ఈ పరిసయ్యుడు శుంకరు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఏంటంటే, ఈ పరిసయ్యుడు చేస్తున్నాడంట, ప్రభువా ప్రతి నెల కూడా నా సంపదలో నుంచి దశంభాగం నీకు ఇస్తున్నాను, అలాగే కాకుండా నెలకు 2 సార్లు నేను ఉపవాసం చేస్తున్నాను, ఇలాంటి శుంకర్ లాంటి వాడు కాదు ప్రభు అని తను తాను హెచ్చించుకున్నాడు. కానీ ఈ శుంకర్ అంటే శిస్తు వసూలు చేసేవాడు అనమాట. తనేం అనుకుంటున్నాడు మనసులో, ప్రభువా నేను పాపిని దేవా, ఎందుకంటే అసలు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాడు పన్ను, నేను పాపిని దేవా, ఆకాశం వైపు కన్నులు చూచటానికనే నాకు యోగ్యత లేదు నాయన, నన్ను క్షమించు అన్నప్పుడు యేసయ్య శిష్యులతో చెప్తాడు, ఇగో చూసావా అతనికంటే ఇతడు నీతిపరుడు. అతను నీతిపరుడే, కానీ అతనికంటే ఎక్కువ నీతిపరుడు అంటే తన పాపం తను ఒప్పుకున్నాడు అనమాట. అందుకని తన శిష్యులతో చెప్తాడు, ఎక్కడ బోధ చేసినా కూడా శిష్యులు చెప్తూ ఉంటాడు ఆయన బాగు అలా ఉండాలి అని చెప్తుంది. ఆ తర్వాత మరి మనం పరిశీలించినట్లయితే మరి ఇంకా ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు, నలుగురి వారిని విడిపించాడు. తర్వాత దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని తన బోధల ద్వారా ప్రజలకి తెలియజేశాడు. నశించిపోయే ఆత్మలను రక్షించటం కోసం ఆయన వచ్చాడు. ఆయనకి పరిపూర్ణమైనటువంటి మానవ లక్షణాలు ఉన్నాయి, దైవ లక్షణాలు కూడా ఉన్నాయి. దైవ లక్షణాలతోనే ఇవన్నీ అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలన్నీ కూడా చేశాడు. మానవుడిగానేమో పరిచర్య చేశాడు. ఆయన ముఖ్యంగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మరి తనతో పాటుగా పరలోక రాజ్యానికి ప్రజలందరినీ తీసుకునే విధముగా వాళ్ళు తన బోధల ద్వారా మంచి సుగుణాలు అలవర్చుకునే విధంగా తన బోధలు చేసి ప్రజలందరినీ సేవలా సిద్ధపాటు చేశాడు యేసుక్రీస్తు. మరి ఆయన ఇంకా ఆయన కొంచెం పరిశీలించినట్లయితే, మరి దేవుని ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞల్ని తప్పకుండా మనము అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను సుగుణాలు చూసినట్టు మనము దేవుని ఆజ్ఞల్ని పరిశీలించినట్లయితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, కీడుకి ప్రతి కీడు చేయవద్దు, నీ సహోదరునితో ఐక్యత కలిగి ఉండు, దేవుని చిత్త ప్రకారం నడవాలి, ధైర్యం విడిచిపెట్టొద్దు, ధనాపేక్ష నీకు వద్దు, నిత్యము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థనలు ఇతరుల గురించి కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, చింతింపవద్దు, ఏ విషయం కూడా చింతింపవద్దు, మీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నాకు మొరపెట్టినట్టయితే నీ మొరని ఆలకించి మీరు కోరింది మీకు అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. మరి అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాది అంటే సైతాను. సైతానికి ఎప్పుడు చోటిస్తామో మనం వాక్యం చదవనప్పుడు, మరి విననప్పుడు, దాని ప్రకారం నడవనప్పుడు అపవాదం వచ్చి సైతాన్ వచ్చేసి మనల్ని చేరుకుంటుంది. అందుకని సైతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే వాక్యం శ్రద్ధగా చదవాలి, ఆరాధనలో పాల్గొనాలి, వాక్యం వినాలి, దాని ప్రకారం మనము నడవాలని తన ఆజ్ఞల ద్వారా తెలియజేస్తున్నాడు. మరి మీకు శ్రమలు కలిగినప్పుడు మీరు విజ్ఞాపన ప్రార్థనలు చెయ్యండి, బాధపడవద్దు, ప్రభువా ఈ శ్రమలో నేనున్నాను, ఈ శ్రమ నుంచి నన్ను తప్పించే తండ్రి అని ప్రార్థన చేయాలని ఆయన చెప్పాడు. మరి సంఘానికి అభ్యంతరం పరిచే కార్యక్రమాలు ఏమీ చేయకూడదంట. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఐక్యతతో ఉండేటట్లుగా మనం పాటుపడాలి, కానీ సంఘానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏం చేయకూడదని ఆయన చెప్తున్నాడు తన ఆజ్ఞల్లో. మరి మీరు వాక్యమనే జ్యోతిని పట్టుకుని లోకమంతా మీరు సంచరించండి, వాక్యమనే జ్యోతిని పట్టుకుని అని ఆయన ఇంకొక ఆజ్ఞ చెప్తున్నాడు. మరి మన ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి మీరు ఈ వెలుగు మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే 9 ఆత్మ ఫలాలు మీరు అనుసరించాలి. యోహాను సువార్త 15 ఒకసారి తీయండమ్మా. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఎందుకు నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడంటే, ఆనాడు ఇస్రాయేల్ జనాంగం మరి దేవుడు చెప్పినట్టు వినకుండా మరి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తించటం వల్ల ప్రవక్తలతో ఎంతమందితో పంపించి మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అన్నప్పుడు ఇస్రాయేల్ జనాంగం వినరు. అందుకని వాళ్ళకి 40 సంవత్సరాల అరణ్యవాస శిక్ష విధించాడు దేవుడు. అందువల్ల వాళ్ళు ఏంటి, కారు ద్రాక్షలు. ఆయన ఏ వాసం, ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడంటే భూమిని దున్ని రాళ్ళన్నీ ఎరేసి ఎరువు వేసి మొక్క నాటి నీళ్లు పెడతాడు.
నీళ్ళు పెట్టి వ్యవసాయదారుడు ఏం కొడతాడు, ఆ చెట్టు బాగా ఎదిగి ఫలాలు బాగా ఫలించాలని కోరుకుంటాడు. అదేవిధంగా యెహోవా దేవుడు కూడా మనల్ని సృష్టించి మనకు అన్ని సౌకర్యాలు కలిగించి మన నుండి ఆయన ఆత్మ ఫలాలని కోరుతున్నాడు. ఆత్మ ఫలాలు ఎవరైనా చెప్తారా? 9 అంటే మొదటిది ప్రేమ. ఇవన్నీ అండి ఆత్మఫలాలతో మనం జీవించాలండి, లేకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళలో మన సత్క్రైస్తులం కాదండి. నేనైనా అంతే, ఎవరైనా అంతే, ఈ ఆత్మఫలాలతో మన జీవితం నడవాలండి. వినండి దయచేసి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వినండి, ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ వల్ల సోదర ప్రేమను ప్రదర్శించాలి. మరి దేవుడు చూడండి, యేసుక్రీస్తు మన మీద ఆయనకున్న ప్రేమ కొద్దీ సిలువ మరణం పొందాడు కదా, ఆయన ప్రేమగా సోదర ప్రేమను కలిగి ఉండాలి. ఇష్టం ఉంటే మాట్లాడాలి, కష్టమైతే మానేయాలి, అంతేగాని వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. నేనుగా దేవుడు చెప్తున్నాడు. సంతోషం మనకి ఎలాగొస్తుందండి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇదే దేవుడు, వాక్యమే దేవుడు కదా. పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా మీరు చదివినట్లయితే అపారమైన సంతోషం మీకు వస్తుంది. చూసి ప్రాక్టీస్ చేసి చూసి చెప్పండి నాతో. అందువల్ల సంతోషం మనకి ఎలా వస్తుందంటే పరిశుద్ధ గ్రంథాన్ని రెగ్యులర్గా చదవాలి. తర్వాత సమాధానం ఎలా వస్తుంది? మనం మౌనంగా ఉంటే సమాధానం వస్తుంది. ఎదుటి వాళ్ళతో వాగ్వివాదాలు చేయకుండా చెప్పి విని ఇష్టమైతే సమాధానం ఇవ్వడం, లేకపోతే మౌనం ఉంటుంది. ఏంటంటే మౌనైన కలహం నాస్తి అన్నారు. మౌనంగా ఉంటే ఎవరితో కలహం ఉండదంట. మేధావులు ఎప్పుడూ మౌనంగా ఉంటారండి, ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు. అది మేధావుల లక్షణం. మౌనైన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహం ఉండనే ఉండదు. అందువల్ల మనం మౌనంగా ఎక్కువగా మౌనంగానే ఉండటానికి ప్రయత్నిద్దాం. తర్వాత దీర్ఘశాంతం. మరి యోబు చూడండి, యోబు పరలోక రాజ్యంలో మరి యెహోవా దేవునికి సాతానికి సంభాషణ జరిగినప్పుడు సాతాను అడుగుద్ది, భూలోకంలో ఎవరు దీర్ఘశాంతం గలవాడు అన్నప్పుడు యెహోవా దేవుడు యోబు అని చెప్తాడు. అవునవును, నిజమే, నువ్వు అన్ని సంపదలు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చారు, అన్నీ ఇచ్చావు, అందుకే మీ ఏళ్ళు అంత కృతజ్ఞతాభావంతో ఉంటున్నారు. అది తీసేయి, తీసేసేయి. అప్పుడు నువ్వు యోగ్యులో కాదో చూద్దాం అన్నప్పుడు దేవుడు అన్నీ తీసేస్తాడు, మీకు తెలిసిందే కదా. తీసేసిన తర్వాత తన దీర్ఘశాంతాన్ని వదిలిపెట్టలేదండి యోగు, అలాగే ఉన్నాడు. అన్నీ పోయినప్పుడు కూడా యోగు ఏమన్నాడు చివరికి? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడే కానీ దేవుడు ఒక పన్నెత్తి మాట అన్నాడా అండి? అలాగే భార్య అంటది, ఈ బాధలు చూడలేక అయ్యా దేవుడు నిందించి చనిపో అయ్యా అంటది. నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు అంటాడే కానీ భార్యను ఒక్క మాట అనలేదండి. తనకు ఒళ్ళంతా గాయా పుండ్లు చిల్లపంకతో కోకున్నా కూడా ఆయన దేవుని ఎడల విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి యోగి. అందుకే దేవుడు ఆయన సుగుణాలన్నీ కూడా పరిశీలించి రెట్టింపు సంపద అన్నింటిలో కూడా ఇచ్చాడంట యోగికి దేవాది దేవుడు. మరి దయాళత్వం అంటే ఎదుటి వాళ్ళ మనం దయ చూపించటమే. ఎదుటి వాళ్ళు ఏదైనా కూడా కొంత కొరత పడితే ఎదుటి వాళ్ళు వాళ్ళకి కొన్ని సౌకర్యాలు మనం కల్పించాలి. ఏదో విధంగా మంచి మాటతో కానీ లేదా ఇచ్చి కానీ మనము దయ చూపించాలి. అది దయాళత్వం. మంచితనం అంటే ఇక్కడ మంచితనం అనేది మనకి ఇక్కడ వస్తుంది మంచి సమరీయుడు. ఆ మంచి సమరణను మనం ఉదాహరణగా తీసుకోవాలి. తర్వాత విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తే మా దేవుడు, ఆయన్నే మేము ఆరాధిస్తాము, ఆయన తప్ప ఇంకా ఎవరూ లేరు అని దృఢ సంకల్పం కలిగి ఉండటమే విశ్వాసము. ఆయన ఏది యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఏది యేసయ్యే దేవుడు, దేవుడే యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కదండి. కాబట్టి యేసయ్య ఏమి చెప్పితే అది చేయాలి, వద్దన్నవి విడిచిపెట్టేయాలి. అందువల్ల విశ్వాసం అంటే ఏంటంటే యేసుక్రీస్తే మా దేవుడని నమ్మి ఆయన ఏది చెప్తే చేయాలి, ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి, ఆత్మఫలాలతో జీవించాలి అన్నమాట విశ్వాసం అంటే. తర్వాత సాత్వికము అంటే ఎదుటి వాళ్ళు హింసించినప్పటికీ కూడా ఓర్పు కలిగి ఉండాలి, అది సాత్వికం. ఎలాగంటే మోషే మరి ఇస్రాయేల్ జనాంగాన్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని హింసలు పెట్టారండి మోషేని, అన్నిటిని భరించాడు కదా మోషే. అందువల్ల ఎదుటి వాళ్ళు మనల్ని హింసించినప్పటికీ మనం మౌనంగా ఉండటం అనేది సాత్వికం. అందుకు ఉదాహరణ మోషే. ఆశా నిగ్రహం అంటే మనకి ఏమన్నా కోరికలు ఉన్నప్పుడు ఉంటే వాటిని అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి.
పక్కన వాళ్ళకి బిల్డింగ్ ఉంది మాకు పూరి పాత్ర అనుకోకూడదు. మనకి దేవుడిచ్చింది అంతనే మనం సంతోషిస్తే దాన్నే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈ ఆత్మ ఫలాలతో మనం నిత్యము కూడా జీవిస్తే ఒక్కసారి మీరు మనల్ని ఇవన్నీ కూడా మీరు మనం కంఠస్థం చేసుకోవాలండి ఇవి.